Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అది కేవలం ఒక కుట్రతోటి రైతులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానికులనే ఒక ముసుగుతోటి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరి ఒక కుట్రతోటి పథకం ప్రకారం ఈరోజు ఒక అరాచక శక్తులుగా తయారయ్యి మరి రైతుల్లో మరి వారిలోని మరి వారిలో చేరి మరి రెచ్చగొట్టే విధానంగా ఈరోజు ఈ యొక్క దౌర్జన్యానికి పాల్పడడం ఆత్మ మరి ముఖ్యంగా ఒక చీఫ్ విప్ మీద దాడి చేయడం అనేది సహించరాని విషయం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి తెలుగుదేశం పార్టీ పూర్తిగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి దౌర్జన్యాలు ఎన్ని చేసినా కూడా మరి ఈరోజు ఎన్ని అరాచక శక్తులు మరి కూడి మరి ఈరోజు అభివృద్ధిని అడ్డుకున్నా కూడా అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా కూడా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఒక ఉక్కు సంకల్పంతో ఈ నవ్యాంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవాలనే ఒక ఆలోచనతో పోతున్నారు. దాన్ని ఎవరు అడ్డుకోగలరు? ఖచ్చితంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతామని మాత్రం నేను తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా వారి మీద ఎవరైతే దాడి చేశారో మరి ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా ఈ యొక్క రైతుల ముసుగులో వాళ్ళు వచ్చి ఈ యొక్క దాడిని మరి మరి ప్లాన్ చేశారు, వారి మీద తప్పకుండా చర్యలు ఉంటాయి. అబ్సల్యూట్లీ శాంతి భద్రతలు చాలా పకడ్బందీగా ఉన్నాయి. ఈరోజు ఈ అలజడి సృష్టిస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఏదో చెప్తున్నారో ఇది కేవలం 29 గ్రామాలకు సంబంధించి అమరావతిలో ఉన్నటువంటి ఆ రైతాంగానికి వారు ఏదైతే వారు అసంతృప్తిగా ఇబ్బందిగా ఉన్నారో ఖచ్చితంగా వారి సమస్యలను కూడా పరిష్కారం చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఈరోజు ఈ రిపోర్ట్ ఏవైతే రిపోర్ట్లు ఇచ్చారో అది మరి మన ఈ యొక్క పోస్టన్ కన్సల్టేటివ్ కమిటీ కానివ్వండి, జయన్రావు రిపోర్ట్ కానివ్వండి, మరి అంతకుముందు ఇచ్చిన రిపోర్ట్లు కానివ్వండి, ఖచ్చితంగా వికేంద్రీకరణ మీద మరి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు అది పూర్తిగా అది దాన్ని మర్చి ఏకపక్షంగా రాదని అని చెప్పి ఈరోజు ఆ యొక్క బ్రహ్మరావతిని నిర్మాణం చేయడం మరి ఖచ్చితంగా ఆయన ఈరోజు గిల్టీనెస్ ఆయనలో వచ్చింది. అందుకే ఆయన ఉడుకుపోతనంతో మరి ఈరోజు ఆయన మాట్లాడుతున్న తీరు ఏదైతే ఆ జయన్రావు కమిటీ రిపోర్ట్ను మరి సంక్రాంతి భోగిమంటలు ఏమని చెప్పడమను లేకపోతే మరి విజయ్ కుమార్ గారు ఒక మంచి సీనియర్ అధికారి మరి వారు ప్రణాళిక సంఘం సెక్రటరీగా రిపోర్ట్ చదివే బాధ్యత మరి ఆయనకు అప్పగించినప్పుడు బాధ్యత ఆ బాధ్యతతో రిపోర్ట్ చదువుతున్నప్పుడు అది కూడా ఓరవలేకపోయినారు. మరి ఎందుకు ఆయనలో చాలా అసహనం కనపడతా ఉంది? ఎందుకంటే తప్పు చేశాను నేను, మరి శాస్త్రీయంగా జరగాల్సినటువంటి రాజధాని నిర్మాణాన్ని పక్కన పెట్టి ఏకపక్షంగా ఇవి నిర్మాణం జరుగుతుంది, ఇది ప్రజలకు తెలిసిపోతుందనే ఒక ఆదుర్దతో ఆయన ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ రిపోర్ట్ల మనల్ని ప్రతిపదిగా తీసుకొని ఖచ్చితంగా అన్ని ప్రాంతాలకు న్యాయం చేసే విధంగా రాష్ట్ర అభివృద్ధి ఉంటుంది, రాజధాని మరి నిర్మాణం కూడా ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటాను. ఈరోజు మాకు ఇచ్చిన టైము మరి 3 వారాలని చెప్పి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అంత లోపలే మరి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎన్ని సిట్టింగ్లు అయినా కూడా కూర్చొని ఆ యొక్క బాస్టన్ కమిటీ కన్సల్టేటివ్ గ్రూప్ అది వెరీ రెప్యూటెడ్ కన్సల్టింగ్ కంపెనీ ద వరల్డ్ టాప్ 3 కంపెనీస్ అనమాట. సో వాళ్ళ రిపోర్ట్ని క్షుణ్ణంగా చదువుతాం, జీఎన్ రావు గారి రిపోర్ట్ని చదువుతాం, దానికి ఇతర మరి ఈ మనం ఒకసారి చరిత్ర చూస్తే మన శ్రీబాగ్ అగ్రిమెంట్ కానివ్వండి అక్కడి నుంచి శ్రీరామకృష్ణ అవన్నీ వాళ్ళు మనం ఒకసారి చూసాం కదా ఏ విధంగా వాళ్ళ ఆలోచన ఉందో అదే విధంగానే మనం ముందుకు పోతా ఉన్న పరిస్థితి నాకు కనపడతా ఉంది. ఏదేమైనప్పటికీ అన్ని త్వరగా స్టడీ చేసి అన్ని అంశాల మీద క్షుణ్ణంగా పరిశీలన చేసి ఒకటి రిపోర్ట్ అంటే అందరం కలిసి చేయాల్సింది కదా. నేను ఐఎమ్ ఓన్లీ వన్ ఆఫ్ ది మెంబర్స్, ఈజ్ మై ఓన్లీ వ్యూ. సో అదర్ మెంబర్స్తో పాటు కలిసి వచ్చాక రిపోర్ట్ ఇస్తాం. ఐ డోంట్ నో, ఇంకా ఫస్ట్ మీటింగే కాలేదమ్మా. ఐ డోంట్ నో మార్నింగ్ నిన్న కూడా ఈరోజు కూడా సెక్రటరీ దగ్గర కూడా కొంచెం ఇబ్బందులు ఎదురయ్యాయి. మళ్ళీ ఈరోజు కూడా టోల్ గేట్ దాటిన తర్వాత మరి రోడ్ బ్లాక్ చేయన పరిస్థితి వలన కొంచెం చుట్టూ తిరిగిపోవాల్సిన అవసరం వచ్చింది. ఏదైనప్పటికీ ఇలాంటి ఈ చిన్న అరకొర ఈవెంట్స్ వలన ఏమి ఇబ్బంది లేదు.
లా అండ్ ఆర్డర్ ఇస్ ఇన్ పర్ఫెక్ట్ కంట్రోల్ ఇది ఓన్లీ ఇది 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 స్టామ్ ఇన్ ది టీ కప్ అంతకు మించి పెద్దగా ఏమి లేదని నేను భావిస్తా ఉన్నాను ఇట్స్ ద స్టామ్ ఇన్ ది టీ కప్ సో అది చాలా దారుణం అది తీవ్రంగా ఖండిస్తున్నాం రైతులు కాదు రైతుల ముసుగులో ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ విధంగా అరాచకం సృష్టించాలని చెప్పి ప్రయత్నం చేస్తే